హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు ఏంటంటే జనరల్గా ఏసీ చాలామంది వాడతారు కదా, ఇలాంటి వాళ్ళకి ఏసీ నుంచి వాటర్ ఎందుకు వస్తుంది, అలాగే ముందు నుండి ఎందుకు వస్తుంది అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానన్నమాట. ఏసీ నుండి ఎందుకు వాటర్ వస్తుంది అంటే, రూమ్లో ఓవర్ హీట్ ఉన్నా లేకపోతే తేమ ఉన్నా సరే మనం ఏసీ యూజ్ చేస్తాం కదా, దానివల్ల అందులో లూబ్రికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట గ్యాస్ ద్వారా. ఆ లూబ్రికేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక సెటైజ్ టెంపరేచర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో టెంపరేచర్ స్టార్ట్ అయినప్పుడు అదేమవుతుందంటే కూలింగ్ని తయారు చేసి ఇండోర్లో వెళ్ళి పంపిస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే రూమ్లో టెంపరేచర్ని లాక్కొని దాన్ని కిందకి త్రో చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. ఇలా తయారవడం వల్ల ఏమవుతుందంటే చల్లదనం వచ్చి అవుట్లెట్ ద్వారా ఆ వాటర్ అయితే మనకి దేనికి యూజ్ అవ్వదు అనుకుంటాం, కానీ వాటర్ కూడా యూజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ వాటర్ రావడం వల్ల చాలా చల్లగా కూలింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ దేనికి యూజ్ చేయొచ్చు అంటే మనం మొక్కలకు కానీ లేకపోతే మనకు తాగడానికి అయితే యూజ్ చేయకూడదు, మన మొక్కలకి కానీ ఇంకేదానికైనా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వాటర్ వస్తుంది లేకపోతే అవుట్ ఇండోర్లో వెళ్ళి ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది లేకపోతే అవుట్లెట్ పైప్ ఉంటుంది కదా, అందులో వెళ్ళి కూడా ఎక్కువ వాటర్ వస్తుంది కదా ఒకసారి, అది మీరు గమనించుకోవచ్చు. ఏంటంటే ఆ అవుట్లెట్లో వెళ్ళి ఎక్కువ వాటర్ వస్తుందంటే ఓవర్ గ్యాస్ ఉన్నా లేకపోతే ఓవర్ డస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ అనేది తయారయ్యి తక్కువ కూలింగ్ వస్తుంది కదా, దానివల్ల ఏటవుద్ది అంటే లోన ఉండే కాయిల్ అనేది ఫుల్గా వాటర్లో ఓవర్ చిల్ అనేది అయిపోతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువగా వెళ్తుంది అనమాట అవుట్లెట్లకి, ఇది మీరు గమనించకపోవచ్చు. కానీ కూలింగ్ అనేది మనకి రావాల్సిన కూలింగ్ రాకపోతే వాటర్ ద్వారా అనేది అవుట్లెట్ అనేది బయటకి ఎక్కువ కూలింగ్ వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఇండోర్ అవుట్డోర్ టెంపరేచర్ అనేది సమానంగా లేనప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ అని వస్తుంది. సపోజ్ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ వాటర్ వస్తుంది, చలికాలంలోన అనేది తక్కువ వాటర్ అనేది వస్తుంది. ఎందుకంటే చలికాలంలో టెంపరేచర్ ఆల్రెడీ 28 డిగ్రీస్ 29 డిగ్రీస్ అనేది రేంజ్లో ఉంటుంది కదా చలికాలంలో, ఇలాంటి టైంలో తక్కువ వాటర్ వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమి రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ అనేది కూలింగ్ తయారైతేనే వస్తుంది అనమాట. కూలింగ్ తయారు అవ్వకపోతే వాటర్ అనేది అస్సలు రాదనమాట, ఇది మీరు పక్క గమనించుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే లాంగ్ లెంత్ పైప్ ఉన్నా సరే, సపోజ్గా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఏసీ పెట్టి టాప్ 5th ఫ్లోర్లో అవుట్డోర్ ఫ్యాన్ పెట్టినా లేకపోతే చాలా ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ కాపర్ పైప్ లెంత్ ఎక్కువ పెట్టారనుకోండి, అలాంటి టైంలో కూడా ఓవర్ చిల్ అవుతుంది అనమాట కాపర్ పైప్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ వాటర్ కూడా వస్తుంటుంది, ఒక్కొక్కసారి పైపులో కూడా వాటర్ చిల్ అనేది తయారయ్యి దాని ద్వారా కూడా వాటర్ చెమ్మ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఓవర్ గ్యాస్ ఫిల్లింగ్ చేసినా లేకపోతే అసలు గ్యాస్ చాలా తక్కువ ఉన్నా సరే దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ గ్యాస్ ఉన్నప్పుడు వాటర్ రాదు, కానీ ఓవర్ గ్యాస్ ఫిల్లింగ్ అయిపోయినా సరే దానివల్ల వాటర్ అనేది ఎక్కువ తీసుకొని అది అంటే ఓవర్ సారీ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం కాదు, వాటర్ ఎక్కువ తయారైపోద్ది అనమాట ఇన్నర్ కాయిల్లోన. తయారైపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ ఒక్కొక్కసారి ఇన్నర్లో వెళ్ళి కూడా వచ్చేస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.